ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసా తెలుగు అమ్మాయి. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో చార్కోల్ ఫేస్ మాస్క్ క్రీమ్, ఇది పీల్ ఆఫ్ మాస్క్ అండి, ఎలా యూస్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం యూస్ చేసుకుందాము అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఎలా అప్లై చేయాలి, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, పెయిన్ ఎంత ఉంటుంది, లైక్ మనకు నిజంగానే తీసిన తర్వాత బ్లాకెట్స్ అనేవి కనిపిస్తాయా, డస్ట్ రిమూవ్ అవుతుందా, ఇలాంటి వాటికన్నిటికీ నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేస్తాను. ఎస్, ఇది నేను యూస్ చేస్తూనే ఉంటానండి, అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి యూస్ చేస్తాను. మనకు బ్లాకెట్స్ అనేవి కంప్లీట్గా రాకపోవచ్చు, కానీ చాలా వరకు రిమూవ్ అవుతాయి, అండ్ డస్ట్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. మీరు దీన్ని అట్లీస్ట్ ఒక 15-20 డేస్కి ఒకసారి యూస్ చేస్తున్నారు అంటే మీకు ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది, డస్ట్ ఫ్రీ అయిపోతుంది. ఇది వచ్చేసి నేను నాయికలో తీసుకున్నానండి, ఇట్స్ అరౌండ్ 450 రూపీస్ ఉంటుంది, బట్ మనకి డిస్కౌంట్లో 290-300 చేంజ్లో వచ్చేస్తుంది. ఈ ప్యాక్ వచ్చేసి 130 గ్రామ్స్ ప్యాక్ అండి. ఈ బ్రాండ్ కూడా వచ్చేసి చార్కోల్ మాస్క్ క్రీమ్ న్యూ అని ఉంది. ఇది నేను యూస్ చేస్తున్నాను, నాకైతే నచ్చింది. నేను లింక్ కూడా ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. దీనిపైన ఇంకా ఏం రాసింది అంటే యాంటీ బ్లాకెట్స్ అని రాసింది, చార్కోల్ యాంటీ బ్లాకెట్స్ అండి. ఇది నిజంగానే బ్లాకెట్స్కి చాలా యూజ్ అవుతుంది, నాకు కూడా ఎక్కువ ఉంటాయి, ఇక్కడ నోస్ పైన ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి లేదా ఎలా తగ్గించుకోవాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో మనం దీన్ని స్టార్ట్ చేద్దాము. చూసారంటే ఇలా ఉంటుందండి ఇది. సో నేను ఇలా తీసుకున్నానండి చేతిలో, చూపిస్తాను ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. మీరు ఖచ్చితంగా అయితే కంటి కింద అప్లై చేసుకోకండి, ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ ఏరియా. సో మీరు అక్కడ అవాయిడ్ చేయండి, అండ్ ఐబ్రోస్ దగ్గర కూడా అప్లై చేసుకోవద్దు. ఇంకెక్కడైనా మీ ఫేస్ పైన హెయిర్ ఉంది అనిపిస్తే అక్కడ కూడా మీరు అప్లై చేయకండి. ఇలా దీన్ని అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసిన తర్వాత మనకి కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి, అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా ఉండాలి. కంప్లీట్గా డ్రై అయితేనే మనకు ఇది పీల్ ఆఫ్ చేసుకోవడానికి వస్తుంది. ఇది నేను తీసుకున్నప్పటి నుంచి యూస్ చేస్తున్నాను, అట్లీస్ట్ నాకు గుర్తొచ్చినప్పుడు అయితే నేను యూస్ చేస్తూనే ఉంటాను. మోస్ట్లీ మనం నైట్ ఎక్కువ యూస్ చేసాము అంటే నైట్ యూస్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని రిమూవ్ చేసి అలోవెరా జెల్ కానీ మీ దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ ఏదైనా ఉంది అంటే అది అప్లై చేసుకొని పడుకున్నారంటే మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ కూడా. ఇంకా ఇది ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం అండి అప్లై చేసుకుంటే, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది పింపుల్స్ అనేవి. సో ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు కొంచెం పింపుల్స్ తగ్గాక అలా అప్లై చేసుకోండి. రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది, పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఇలా మీరు ఐబ్రోస్ దగ్గర కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే హెయిర్ వస్తుంది అది. సో నేను ఇలా ఫేస్ మొత్తం అప్లై చేశాను, ఇది నాకు 15 మినిట్స్ పడుతుంది. మనకు డ్రై అయిన తర్వాత ఫేస్ కూడా టైట్ అయిపోతుంది, అండ్ మనం ఇలా ట్యాప్ చేస్తే ఇలా చేతికి అంటుకోదండి డ్రై అయిన తర్వాత, మనకు అప్పుడు అర్థమైపోతుంది. సో మనం మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. సో ఇప్పుడు చూసారు అంటే ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిందండి, నాకు స్కిన్ కూడా చాలా టైట్ అయిపోతుంది.
ఇలా పట్ ఇలా మనం ఎక్కడ పట్టుకున్నా కూడా ఇలాగా చూడండి, డ్రై అయిపోయింది కంప్లీట్గా నాకు. సో నేను ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసేటప్పుడు ఏంటి అంటే మీరు ఇలా పై నుంచి రిమూవ్ చేయండి, ఇలా కింద నుంచి కాకుండా ఇలా పై నుంచి మెల్లిగా రిమూవ్ చేయండి. సో మీకు అప్పుడు ఈజీగా వస్తుంది, పెయిన్ ఎక్కువ అనిపించదండి. ఫస్ట్ టైం అప్పుడు ఒక్కసారి కొంచెం మీకు లైట్గా పెయిన్ ఉన్నా కూడా తర్వాత తర్వాత పెద్ద ఏం అనిపించదు. మరీ మనం అంత తట్టుకోలేనంత పెయిన్ అయితే ఏముండదండి, జస్ట్ మనకి స్మాల్ పెయిన్ ఉంటుంది. చూసారంటే ఇలాగా నేను తీస్తున్నాను. మీకు తీస్తున్న వెంటనే కూడా అర్థమైపోతుంది, చూసారంటే ఫేస్ అనేది చాలా క్లీన్గా అనిపిస్తుంది. మనం ఏదో క్లీనప్ కానీ ఫేషియల్ కానీ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫేస్ కూడా. ఇలాగా మీరు ఇలా కొంచెం ఇలా స్కిన్ని పట్టుకొని ఇలా లాగారు అంటే ఈజీగా వస్తుంది పెయిన్ లేకుండా. లైట్గా అనిపిస్తుంది పెయిన్, మరీ అంత ఎక్కువేం లేదు. సో అక్కడక్కడ మీకు ఏమన్నా అతుక్కున్నట్లున్నా కూడా జస్ట్ ఇలాగా ఫింగర్ తోటి ఇలా అంటే వచ్చేస్తుందండి. సో ఆల్మోస్ట్ వచ్చేసింది నాది మొత్తం ఫేస్ మీద అంతా కూడా. చూడండి ఫేస్ అనేది చాలా ఐ మీన్ క్లీన్గా తెలుస్తుంది, మీకు క్లీన్గా అనిపిస్తుంది ఫేస్ అనేది. ఇప్పుడు మనం ఈ మాస్క్ తీసాం కదా, దాన్ని చూసాము అంటే అంటే మీకు అర్థమవుతుందో లేదో వీడియోలో, నాకున్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి ఆల్మోస్ట్ రిమూవ్ అయ్యాయండి. మీకు వీడియోలో తెలియట్లేదు అనుకుంటా. అట్లీస్ట్ మనం డస్ట్ ఫ్రీ అవ్వడం కోసమైనా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ విడిగా చూస్తే తెలుస్తుంది కొంచెం మనకు బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయ్యాయి. ఇలా మీరు ఓపెన్ ఇలా మీరు ఓపెన్ ఐ మీన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా మాయిశ్చరైజర్ కానీ లేదా అలోవెరా జెల్ కానీ ఏదైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు అలోవెరా జెల్ అప్లై చేసి చూపిస్తాను. నా దగ్గర ఇది ఉందండి, ఖాదీ హెర్బల్ అలోవెరా జెల్ ఉంది, ఖాదీ వాళ్ళది. ఇది ఇలా ఉంటుంది, దీన్ని జస్ట్ మనం లైట్గా కొంచెం తీసుకొని ఫింగర్ తోటి. అంటే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్కిన్కి ఏమైనా ర్యాషెస్ రాకుండా ఉంటాయి. ఇది ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి కొంచెం మనకి స్కిన్ కూడా మంటగా అనిపిస్తుంది లైట్గా. మీరు ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు అయితే ఒకసారి అయితే మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి, లైక్ ఎక్కడైనా అప్లై చేసి దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అని దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. డైరెక్ట్గా మొత్తం అప్లై చేయకండి, ఎందుకంటే అది ఒకవేళ మీకు సూట్ అవ్వకపోయినా ర్యాషెస్ వస్తాయి, అది ప్రాబ్లం అవుతుంది. సో సెన్సిటివ్ స్కిన్ అయితే అలా చేయండి. నాదైతే కాంబినేషన్ స్కిన్, నేను అందులోనూ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఇది సూట్ అవుతుందా లేదా అనేది. నేను ఫస్ట్ టైం అప్పుడైతే నేను ప్యాచ్ టెస్ట్ చేశాను. సో ఇది ఫైనల్గా లుక్ అనేది, స్కిన్ కూడా నాకు చాలా స్మూత్ అయిపోయింది అండ్ ఫినిష్ అంటే షైనింగ్గా కూడా అనిపిస్తుంది, డస్ట్ ఫ్రీ అయిపోయినట్లు అనిపిస్తుందండి నాకు మెయిన్గా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూడండి, ప్రాబ్లం అయితే అసలు ఏం అనిపించదండి. మనకి స్కిన్ పాడవడం అలా కూడా ఏం ఉండదు. ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.